స్పుత్నిక్ వి టీకాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీ ప్రకటించింది తమ సంస్థలో కస్టమ్స్ ఫార్మా సర్వీస్ విభాగానికి గ్లోబల్ హెడ్గా పనిచేస్తున్న దీపక్ సప్రా టీకా మొదటి డోసును హైదరాబాద్లో తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది స్పుత్నిక్ టీకా ఒక్కో డోసు ధర తొమ్మిది వందల ఎనిమిది రూపాయలుగా నిర్ధారించినట్లు తెలిపింది ఈ ధరకు ఐదు శాతం జీఎస్టీను అదనంగా కలపాలని పేర్కొన్నాయి వచ్చే నెలలో ఈ టీకా మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది భారత్లో స్పుత్నిక్ వి టీకా తయారీ పంపిణీకు డాక్టర్ రెడ్డీస్ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆర్డీఐఎఫ్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఇందులో భాగంగా ఈ నెల ఒకటో తేదీన రష్యా నుండి మొదటి విడతలో ఒకటి పాయింట్ ఐదు లక్షల డోసులు డాక్టర్ రెడ్డీస్ కు చేరాయి వీటి పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ డాక్టర్ రెడ్డిస్ కు అనుమతులు జారీ చేసింది స్పుత్నిక్ టీకాను స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఆరు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది కోవిడ్పై పోరాటంలో టీకానే ఒక ప్రభావితమైన సాధనమని డాక్టర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ వి ప్రసాద్ పేర్కొన్నారు దేశంలోని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉండేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు కాగా ఈ ఏడాది భారత్లో ఎనిమిది వందల మిలియన్ డోసుల స్పుత్నిక్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆర్డీఐఎఫ్ ప్రకటించింది ఇది రష్యా భారత్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అని ఆ సంస్థ సీఈఓ కిరిల్ డిమిట్రియో తెలిపారు